తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు ముందస్తు ఎన్నికల ఆలోచనలు చేస్తున్నారా? వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తిరిగి రంగంలోకి దిగడం జగన్ ముందస్తు ఏర్పాట్లలో భాగమా? దూకుడు పెంచిన పిసిసి అధ్యక్షుడు రేవన్ టిఆర్ఎస్ బీజేపీల ఉమ్మడి టార్గెట్ అయ్యారా? ఓటుకు నోటు కేసులో రేవంత్ కు శిక్ష పడేలా చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నదెవ్వరు? బండి సంజయ్ దూకుడు పెంచిన ప్రతిసారి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోదీ షాను ఏల కలుస్తారు? కాంగ్రెస్ మీద కోపం, రేవంత్ రెడ్డిపై ద్వేషం, కేసీఆర్ ముందస్తు ఆలోచనలకు ఇవే కారణమా? ఏపీలో జగన్ ప్రతిష్ట మసగబారుతున్నదో లేదో ప్రశాంత్ కిషోర్ నిగ్గు తేల్చనున్నారా? తన ప్రతిష్ట దెబ్బతిన్నదని పీకే టీం తేల్చితే సీఎం జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? తండ్రి పాలనలో కేసులు మూటగట్టుకున్న జగన్ తాజా దందాలకు మూల్యం చెల్లించుకోక తప్పదా? నేనే రాజు నేనే మంత్రి అనుకోవడం వల్లే రెండేళ్లకే జగన్ పాలనపై వ్యతిరేకత పెరిగిందా? విపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దండయాత్రకు వైసీపీలో పెరుగుతున్న అసహనమే కారణమా? అయ్యన్న పాత్రుడు సీఎం జగన్ను తిడితే చంద్రబాబు క్షమాపణ చెప్పాలని కోరడమేమిటి? చంద్రబాబు లోకేష్ను తిట్టిపోసిన మంత్రులు ఎమ్మెల్యేల తరపున జగన్ క్షమాపణ చెబుతారా? చంద్రబాబు ఇంటిపై దండయాత్రను అడ్డుకోవడంలో పోలీసుల వైఫల్యం ఆ శాఖ పరువు తీయలేదా? బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేతను స్వాగతించిన నీలి మూక రేపు జగన్ కు శిక్ష పడితే స్వాగతిస్తుందా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్స్ సునిశ్చిత విశ్లేషణ. We can comment by RK. రాత్రి 8:30 నిమిషాలకు